ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు చేయాలని నిర్ణయించామన్నారు కేంద్ర మంత్రి సంజయ్ దోత్రే. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్రం అందించలేదన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనను తప్పుబట్టారు రాష్ట్ర ఐటి మినిస్టర్ కేటీఆర్. ఐటిఐఆర్ ఏర్పాటు కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామన్నారు. బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ వైఖరి మానుకోవాలని సూచించారు. ఐటిఐఆర్ ఏర్పాటుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వివరణలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించలేదని పార్లమెంట్ లో రిప్లై ఇచ్చారు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ దోత్రే. హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి దోత్రే సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితులకు అది సరిపోదన్న ఉద్దేశంతో ఐటిఐఆర్ 2008 పాలసీని సమీక్షించి రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో 3275 కోట్ల కేంద్ర నిధులతో ఐటిఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని 2013 నవంబర్ 13న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి అవసరమైన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదన్నారు కేంద్ర మంత్రి. ఆ తర్వాత ఐటిఐఆర్ విధానం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్షిప్ యూనిట్లను ప్రోత్సహించడం, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ పార్కుల ఏర్పాటు ద్వారా సాధించవచ్చన్న ఉద్దేశంతో ఐటిఐఆర్ పాలసీని రద్దు చేయాలని నిర్ణయించామన్నారు సంజయ్ దోత్రే. ఈ కారణంతోనే హైదరాబాద్ ఐటిఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదన్నారు. అయితే ఐటిఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సంజయ్ దోత్రే చేసిన ప్రకటనను తప్పుబట్టారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక సార్లు ఐటిఐఆర్ ఏర్పాటు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. 2014 జూన్ నెలలోనే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి ప్రత్యేకంగా ఓ లెటర్ రాశారని చెప్పారు. తర్వాత కూడా ఐటిఐఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వానికి 10 వరకు లెటర్లు రాయడం సహా ప్రత్యేకంగా కలిసి కోరామన్నారు కేటీఆర్. దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదన్న మాట చెప్తే తానే స్వయంగా కలిసి ఐటిఐఆర్ డిపిఆర్ అందించారన్నారు కేటీఆర్. ఐటిఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను దాచిపెట్టి కేంద్ర మంత్రి పార్లమెంటును తప్పుదోవ పట్టించారన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల్ని కేంద్రం బుట్ట దాఖలు చేసిందన్న కేటీఆర్ ఐటిఐఆర్ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసిందన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలోనూ ఐటిఐఆర్ ను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్థానిక బీజేపీ నేతలు గుర్తించాలన్నారు కేటీఆర్. అసత్యాలే ఆధారంగా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఈ వైఖరిని మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు.